హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దండ వెంకట్రామ్లో మీరు చూస్తున్నారు విజయ రహస్యం తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎనిమిదో తరగతిలోని మంజీర పాఠం గురించి చర్చిద్దాం ఈ పాఠం గ్రే ప్రక్రియకు చెందింది గేయం అంటే అందరూ పాడుకోవడానికి పాటలాగా ఉండే ఒక మాత్ర ఛందస్సులో ఇది ఉంటుంది దీనిని డాక్టర్ వేమగంటి నరసింహాచార్యులు రచించడం జరిగింది ఆయన రచించినటువంటి మంజీర అనే గేయ కావ్యంలో నుండి దీనిని తీసుకోవడం జరిగింది డాక్టర్ నరసింహాచార్యులు సిద్దిపేట జిల్లాలో రామక్క రంగాచార్యులు అనే దంపతులకు జన్మించారు సాహిత్య వికాస మండలి సంస్థను మెదక్ రచయితల సంఘంను స్థాపించి సాహిత్య వికాసానికి ఎనలేని కృషి చేశాడు తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలను మంజిరా అనే గేయ కావ్యాన్ని వివేక విజయం అనే కావ్యకతో పాటు నలభై పుస్తకాల వరకు రచించడం జరిగింది కవి కోకిల కావ్యకళనిధి విద్వత్ కవి అనే బిరుదులు అనేకమైనటువంటి బిరుదులని ఆయన బిరదాంకి ఉన్నాడు తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది వేముగంటి అన్నీ కూడా చక్కటి ధారతో సరళమైన తెలుగు పదాలతో శోభిస్తాయి వీటిలోని తెలుగు భాష ఇంపు సొంపు పాఠకులను మరింత రంజకంగా ఉంటుంది ఈ పాఠం ఉద్దేశం ఏమిటంటే ఫ్రెండ్స్ మన తెలంగాణలో అనేక నదులు ఉన్నాయి ఆ నదుల వల్లనే ఇటువంటి పాడి పంటలు మనము ఇంత సంపదలను సృష్టించగలుగుతున్నాం ఎంత అని కూడా ఫ్రెండ్స్ మనం పంటలు పండించపోతే ఆహారాన్ని మనం సేకరించకపోతే ఈ జీవితానికి పెడతాం అటువంటి జీవితానికి ఎన్నో జీవితాలను నిలబెడుతున్నవే నదులు నదులే ఈ తెలంగాణ ఆయు పట్టుకు ఒక రక్తంలాగా అని ఒక కవి చెప్తుంటాడు అటువంటి సందర్భాల్లో మంజీరా నది కూడా మన తెలంగాణలో ఎంతోమంది మూగజీవాలకు కా నుండి అందరి ప్రజలందరి మనలు పొందే విధంగా అందరి తడి ఆరకుండా గొంతులో నీటిని అయి నిరంతరం పర్యవేక్షిస్తున్న ఈ మంజిర గేయాన్ని గురించి డాక్టర్ వేమకంటి నరసింహాచార్యులు చక్కని ఉపదేశంతో చెప్పాడు ఆ పద్య ఆ గేయాన్ని ఇప్పుడు చర్చిద్దాం నీ కంకణము నినదించినంతనే కర్షకుని నాగేలు కదలి ముందుకి సాగు నీ చేతి చెలువా చింది పాటు గనినంత పైరు పచ్చలు కనులా పండుగ విలసిల్లు ఎంత చల్లని దానవే నీవు మంజీర ఎంత తీయని దానవే ఎంత చల్లని దానవే నీవు మంజీర ఎంత తీయని దానవే భారిన పొడమి ఎదడ కరిగించదవు చేదైన నేలలో చెరుకు పండించదవు చేవగలిగిన మట్టి జీవ కణములు తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చెదవు ఎంత దానవే నీవు మంజీర ఎంత తీయని దానవే ఆనాడు కూతుబు సుల్తాను నిలిపినాపురము నగరము లోపల వసి పౌరులకు పంచదారను బోల్పు మంచి సగెదవు ఎంత దానవే నీవు మంజీర ఎంత తీయని దానవే ఎంత చల్లని దానవే నీవు మంజీర ఎంత తీయ నిదానవే పల్లెటూళ్ళను కూల్మి పల్లె తల్లి వలె లాలించి స్నాన పానాదులను సమకూర్చెదవు నీవు పట్టె నమ్ములతోనూ బుట్టవలి ప్రేమించి ధాన్య నంపి తరచు పోషించెదవు ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే గేయం యొక్క సారాంశం ఫ్రెండ్స్ అమ్మా మంజీరా ఎంత చల్లని దానవు నువ్వు ఎంత తీయని దానవమ్మా నువ్వు నీ నీటి ప్రహా సవడి నీ చేతి గాజులు గలగలా శబ్దంలాగే వింటున్న రైతన్న నాగలి ముందుకు సాగుతుంది నీ మంచితనం చూసిన వెంటనే రెప్పపాడుతో పచ్చని పైర్లు కన్నుల పండుగగా ప్రకాశిస్తున్నాయి తల్లి మంజీరా చిన్నబోయిన నీల తల్లి వృధాన్ని కరిగిస్తావు చేదైన నీలలో తీయని చెరుకును పండిస్తావు సారవంతమైన మట్టిని తీసుకువచ్చి పొలాలకు ఎరువుగా అందిస్తావు బలాన్ని అందిస్తావు అమ్మ మంజీరా కుతుబ్షా నిలిపినటువంటి భాగ్యనగరంలో వాసులందరికీ కూడా చక్కటి చక్రెళ్ళ నీటిని తాగునీటిని అందిస్తున్నావు తల్లి మంజీరా పల్లెటూళ్ళను అమ్మలాగా ప్రేమగా లాలించి స్నానం తాగునేటువంటి అవసరాలను తీరుస్తున్నావమ్మా నగరాలను తోడబుట్టిన వాళ్ళుగా ప్రేమించి పల్లెల్లో పండిన ధాన్యాన్ని పంపి ఎల్లప్పుడూ పోషిస్తావమ్మా మంజీరా నువ్వు ఎంత చల్లని దానవే ఎంత తీయని దానవు అని గేయంగా డాక్టర్ వేమకంటి నరసింహాచార్యులు గొప్పగా చెప్పడం జరిగింది ఇందులో నది పొలానికి బలం ఎలా చేకూరుస్తుంది అనేది భాగ్యనగరాన్ని మంజీరా నదికి ఉన్న సంబంధం ఏమిటి మనం నదులను ఎట్లా కాపాడుకోవాలి నదుల నాగరికత అలవాలం ఎలా ఎందుకుంది అనే విషయాల గురించి ఎక్కువ క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్